నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. సాధారణంగా దేవతలకు రకరకాల పిండి వంటలు నైవేద్యంగా పెడుతుంటాము. అయితే గ్రామదేవతల వద్దకు వచ్చేసరికి దక్షిణ భారతావనిలో ప్రత్యేకముగా ఆంధ్రనాట చద్దన్నం నైవేద్యముగా పెట్టే ఆనమాయితీ ఉంది. ఈ చద్ది నైవేద్యం ఎలా పెడతారు అనే విషయం తెలుసుకునే ముందు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చద్ది నైవేద్యాలు అనేవి ప్రధానముగా ఉగాది పండుగకి, కనుమ పండుగకి, ఇంకా గ్రామదేవత జాతర రోజున పెడుతుంటారు. ఇవి కాక పిల్లలకు పొంగు చూపినప్పుడు, ఆరోగ్యం బాగుండనప్పుడు కూడా అమ్మవారికి చద్ది నైవేద్యం పెట్టుకుంటామని మొక్కుకుంటారు. ఇక అసలు పద్ధతిలోకి వస్తే, ముందు రోజు రాత్రి పనులన్నీ ముగించుకున్నాక వంటగది శుభ్రపరచుకుని తలస్నానము చేసి మడిగా ఒక గిన్నెలో అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. తరువాత రోజు ఉదయాన్నే స్నానము చేసి దేవతను పూజించి ఆ అన్నములో పెరుగు, బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని చాకలికి ఇవ్వాలి. కొందరి ఆనుమాయితీలో పెరుగు కూడా ముందు రోజే అన్నములో వేస్తారు. ఈ విధముగా చాకలికి ప్రసాదం ఇచ్చిన తర్వాత మరలా స్నానము చేసి నిత్య పూజ, దీపారాధన చేసుకోవాలి. ఇక పండుగ రోజుల్లో అయితే వండుకున్న పదార్థాలు చలిమిడి, వడపప్పు, పానకం వగైరాలు, పిండి వంటలు నైవేద్యం పెట్టుకోవడం సాధారణమైన విషయము. పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు మొక్కుకుంటే వెంటనే నైవేద్యం పెట్టాలా? అవసరం లేదు. రుగ్మత పూర్తిగా తగ్గిన తరువాత, కనీసం 15 రోజుల వ్యవధి దాటిన తరువాతే నైవేద్యం పెట్టుకోవాలి. లేకపోతే రుగ్మత వేరే వారికి, ప్రధానముగా చాకలికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 15 రోజుల తరువాత మొక్కు తీర్చుకోండి. ఉదయం స్నానము చేసి చల్ది నైవేద్యం పెడతాము కదా, తరువాత మరలా స్నానం ఎందుకు చేయాలి? సాధారణముగా వంటకాలు నిద్ర చేసిన తరువాత నైవేద్యానికి పనికిరావు. అమ్మవారికి పెట్టే ఈ చద్ది నైవేద్యం మాత్రం ఒకంత ప్రత్యేకమైనదనే చెప్పాలి. చద్దన్నము ముట్టుకున్న కారణము చేత మరలా స్నానము చేసి అమ్మవారికి దీపారాధన, పూజ చేసుకోవాలి. మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.